హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీటూబి లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సంక్రాంతి రేసులో చివరి సినిమా, విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయింది. మిగిలిన సంక్రాంతి సినిమాలతో పోల్చుకుంటే కొంత ఆలస్యంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన సమయంలోనే రిలీజ్ అయిన సినిమాగా చెప్పుకోవాలి. అసలు సిసల్ వీకెండ్ ప్రారంభమైన సమయంలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటగా ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి మొదటి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. ఇక అక్కడ వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. కథ గురించి పూర్తిగా రివీల్ చేయకపోయినా, అప్పుడే పెళ్లి చేసుకున్న జంట పెళ్లి తర్వాత ఏర్పడిన మనస్పర్ధలతో ఎలా వీడిపోయి తిరిగి ఏకమైంది అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాని F2 సినిమాగా ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్నారు. కథ పాయింట్ సింపుల్ గా ఉన్నప్పటికీ అనిల్ రావిపూడి ట్రీట్మెంట్ తో సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా మారిందని వారు చెబుతున్నారు. మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకోవడంతో కొన్ని సీన్స్ నిరాశపరిచినా కానీ చాలా వరకు సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించే విధంగా ఉండటం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. అనిల్ రావిపూడి ఇది వరకు దర్శకత్వం వహించిన సినిమాలతో పోల్చుకుంటే ఎంటర్టైన్మెంట్ పాళ్లు ఈ సినిమాలో కొంచెం తగ్గాయని, కానీ మిగిలిన సీన్స్ చాలా వరకు ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాను ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా చివరి వరకు అదే టెంపోను మెయింటైన్ చేశాడని వారు చెప్తున్నారు. వెంకటేష్ కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ డైలాగ్ డెలివరీ, హీరోయిన్స్ గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పెద్దగా ప్లేస్ కాకపోయినా కానీ సినిమా ఫీల్ కి తగ్గ విధంగా ఉందని చెప్తున్నారు. ఎడిటింగ్ కూడా బాగుందని, సినిమా లెంత్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందని, కామెడీ మూవీస్ ఇష్టపడే వారందరికీ సినిమా చాలా నచ్చుతుందని వారు చెప్తున్నారు. చాలా కాలంగా కామెడీకి దూరమైన విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఫుల్ లెంత్ కామెడీ రోల్ తో పాత రోజులను గుర్తు చేసే విధంగా తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడని వారు చెప్తున్నారు. దిల్రాజు ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, రిచ్ లొకేషన్స్ అన్ని సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయని, అనిల్ రావిపూడి మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మ్యాజిక్ ను చూపెట్టాడని వారు అంటున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చని వారు చెబుతుండటం విశేషం. మొత్తం మీద ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కి మంచి టాకే లభించిందని చెప్పాలి. మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే రేంజ్ టాక్ ను రెగ్యులర్ షోలకు కూడా సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలు వీకెండ్ లో సినిమా అద్భుతమైన వసూలను సాధించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తగ్గి 35.5 కోట్ల టార్గెట్ ఉండటంతో సినిమా బ్రేక్ ఇవ్వన్ అవ్వడం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఏమాత్రం కష్టం కాదని చెప్పాలి. మీరు ఓవర్సీస్ ప్రీమియర్ షోలు చూసినట్లయితే సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.